సిపి చీరాల నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు చీరాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను మళ్లీ గెలిపిస్తే చీరాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏదైతే గతం నుంచి మనం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో శానిటేషన్ కానీ ప్రభుత్వ విద్యని రాష్ట్రంలో దేశంలోనే ఒక ఉన్నత స్థానంలో పటిష్టపరుస్తున్నటువంటి అనేక విధాలుగా ప్రజలు ఏ చిన్న సమస్యకు వచ్చినా దాన్ని ఒక జవాబుదారీతనంతో నీతిమంతంతో మీకు అందుబాటులో ఉంచి సుమారుగా 3128 మంది ప్రభుత్వ యంత్రాంగ నియోజకవర్గంలో పనిచేస్తుంది. వాళ్ళందరి చేత సక్రమంగా పనిచేయించే మీ ప్రతినిధిగా భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి పరిపాలన సాగిస్తానని చెప్పి నా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, బిడ్డగా ఆదరించే నా తల్లులకి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఏప్రిల్ 11వ తారీఖులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, అలానే పార్లమెంటు అభ్యర్థి ఒక సామాన్యమైనటువంటి దళిత యువకుడికి జగన్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా మీరు ఓటేసి నందిగామ సురేష్కి ప్రతి ఒక్కరు 2 ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపించడం కాక ఇవాళ నేనొక్కడనే కాదు ఇక్కడ మీ ప్రతినిధిగా రాష్ట్రంలో ఈ దోపిడీ రాజ్యం, ఈ అవినీతివంతమైనటువంటి ఒక వర్గాన్నే పెంచి పైకి తీసుకొచ్చే ఏదైతే ఒక వ్యవస్థ ఉందో అది రాజకీయ వ్యవస్థ, తెలుగుదేశం వ్యవస్థ, కొంతమందిని పెట్టి మేనేజ్ చేసి రాష్ట్రం కొడుకుగా జగన్ యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ నియోజకవర్గంలో ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికి కూడా వైఎస్ఆర్సీపీ జగన్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రంలో జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఇక్కడ మా ఇరువురిని కూడా మంచి మేయార్తో గెలిపిస్తానని చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ కొండేపి నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మాతాసి వెంకయ్య వల్లూరమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వాహనాలలో భారీ ప్రదర్శన కొండేపి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేక అధికారి నాయకుకు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఒంగోలు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మాగుంట కుటుంబాన్ని ఆదరించాలని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ట్రస్టీ మోపూరు కోదండరామిరెడ్డి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి సాల్వా కప్పి పూలమాలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆలయంలో కొలువు తిరిగి ఉన్న శ్రీ వినాయక స్వామి, సాయిబాబా, శ్రీ సీతారామ లక్ష్మణులకు అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఒంగోలు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాగుంట కుటుంబం తరఫున నేను బాగుంట శ్రీనివాసరెడ్డి ఈరోజు నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. ఒంగోలులో ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని నామినేషన్కి వెళ్తూ మధ్యలో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా భావిస్తూ ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబాన్ని కాపాడండి అని అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.